ఆంధ్రప్రదేశ్ విభజనపై రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని వ్యతిరేకిస్తున్నారని, తెలంగాణపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులిచ్చి తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపారన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసే బొగ్గుపై విపరీతంగా సెస్ పెంచి రాష్ట్రంపై భారం వేశారని, దిగువ సీలేరు విద్యుత్ ప్లాంట్ను ఆంధ్రాకు అప్పగించి తెలంగాణపై వివక్ష చూపారని ఆరోపించారు. సబ్సిడీల్లో కోత, ధరల పెంపు వివక్ష తప్ప బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, బీజేపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హృదయాలను గాయపరిచినాయి. మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు అర్థమైతా ఉంది. బట్ ఏది ఏమైనా ఇవాళ మనం మంచి కార్యక్రమం పోతారం జైలో మరి దళిత బంధు ప్రారంభం చేసుకున్నాం. ఎక్కడన్నా ఉందా దేశంలో? దళిత గిరిజనులు కలిపితే 40 కోట్ల మంది జనం ఉంటారు. 40 కోట్ల మందికి పెట్టింది ఉత్త 12,800 కోట్లు. 40 కోట్ల మందికి 12,800 కోట్లు జాలతాయా? ఒక్క తెలంగాణలో మనం పెట్టినాం. మన ముఖ్యమంత్రి గారు ఒక దళిత బంధుకే 15,000 కోట్ల రూపాయలు పెడతా అంటున్నట్టు. మొత్తం మీద దేశానికి ఎంత పెట్టినరో ఒక్క తెలంగాణలో మా దళితుల కోసం దళిత బంధుకు ఇలా ముఖ్యమంత్రి గారు అని డబ్బులు పెట్టుండ్రు. అంటే దళితుల మీద ఎవరికి ప్రేమ ఉందో మీరు ఆలోచించండి. రైతుల మీద ఎవరికి ప్రేమ ఉందో మీరు ఆలోచించండి. ఈ రకంగా మన ప్రభుత్వం చక్కగా ముందుకు పోతుంది. మా ఎస్సీలకు కూడా నేను చేసే మనవి ఒక్కటే, తొందరపడి ఆగమాగం కాకుండా మనం గెలిచి నిలవాలి, బాగుపడాలి, బతకాలి. దానికోసం మంచి యూనిట్లు ఎంచుకోండి. అందువల్ల బాగా ఆలోచించండి. మనం ఏం చేసుకుంటే బాగుపడతాం? 4 బర్రెలు కొనుక్కుంటే బాగుపడతామా? 4 ఆవులు కొనుక్కుంటే బాగుపడతామా? ఏం చేసుకుంటే బాగుపడతామో ఆలోచించాలి తప్ప తొందరపడి ఆగమాగంగా నిర్ణయం తీసుకుంటే మనం నష్టపోవద్దు.